సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. విద్యావంతులందరికీ దీని గురించి సరైనటువంటి అవగాహన ఉన్నది. ఒక 2 రోజుల క్రితం ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగులకి అనేక రకాలైనటువంటి వరాలు ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు, తెలంగాణ సమాజంలో 80% మంది విద్యకు కేంద్ర బిందువు, 80% మంది విద్యార్థులని విద్యావంతులుగా తయారు చేసి అనేక రకాలుగా ఉన్నతమైన స్థానాలని అధిరోహింపజేయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి ప్రైవేటు కళాశాలలు, స్కూల్స్ మీద ఒక రకమైనటువంటి సవతి తల్లి ప్రేమను, కపట ప్రేమని ప్రదర్శించాలనేటటువంటి దుర్భూతితోటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వెనక ఒక బలమైనటువంటి కారణాలు ఏమున్నా కానీ మీరు మీ తెలంగాణ రాష్ట్ర సాధనలో మా భాగస్వామ్యం ఎనలేనటువంటిది. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రోడ్డు ఎక్కందే తెలంగాణ రాష్ట్రం వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఈ విషయం కేసీఆర్కి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరు ప్రైవేటు సంస్థలన్నీ కూడా కళాశాలలు కానీ పాఠశాలలు కానీ అంత సిబ్బంది కూడా ఇలా రోడ్డెక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసి ఈ విషయం. కాకపోతే ఏంటంటే ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీడియా మిత్రులతో సమక్షంలో ఇలా జీవో నెంబర్ 18 45 ప్రకారం 18,018 రూపాయల జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగనే లేబర్ యాక్ట్ ప్రకారం కూడా మాకు సగం జీతం చెల్లించవలసినటువంటి విషయం కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంది. కానీ ఈ విషయాల మీద దేని మీద కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. గత 18 నెలల కాలంగా కూడా ఇలా ప్రైవేట్ టీచర్స్ రోడ్డును పడ్డం అండి. ఇలా ఎవరేదిస్తారా అని చెప్పేసి ఆశగా మన మాంసం ముక్క కనుక చేస్తే నీచుకుని కుక్కలు చూసినట్టు మా పరిస్థితి ఇలా ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి అలా ఉందండి. అలా కాకుండా మన తర్వాత మూలిగైన మీద తాటిబండు పడ్డట్టుగా ఇప్పుడు ఉన్నట్టు అన్యాయాల గురించి ఎటువంటి పరిస్థితులు అయినా కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలని, మాకున్నటువంటి కోరికలు తీర్చాలని, ఒకటే కాదు మేము కూడా ఒక యూనియన్కి ఏర్పడదామని. ఇప్పటివరకు సమాజంలో అందరికీ ఒక యూనియన్లు ఉన్నాయి, మాకు లేవు. ఇది విచారదాయకం. ఈ పని నుంచి మొదలుపెట్టిన ఉద్యమం ఆగది. ఇది స్టేట్ వైడ్గా కూడా తీసుకోబోయి ఈ ఉద్యమంలో మేము అందరం పాల్పంచుకుంటాం. ఖచ్చితంగా మాకు ప్రాతిపదికన మాకేం కావాలో, మా హక్కులు ఏంటో అన్నీ కూడా మీకు తీర్చాలి. ఎందుకంటే మేము తెలంగాణలో మేము సభ్యులమే. మొన్న తెలంగాణ ఉద్యమంలో మేమందరం పాల్గొని, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, మేమందరం కూడా తెలంగాణకి సహకరించిన వాళ్ళమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందరూ ఒకరు కాదు, మేము ఒకరు కాదు, మేము కూడా మీకు సంబంధించిన వాళ్ళమే. కాబట్టి మేము కూడా ఎమ్మెల్యే అన్న రామారావు సెల్ పడుతుంది. సరే అండి. ఓకే ఓకే చాలా అయిపోయింది.